ఇలా ప్రతి అడ్డమైన విధవా ఏదో ఊడిపడిందని జారిపడిందని సరిగ్గా ఇక్కడే జారిపడుతున్నాడు. అందుకే సెటప్ మార్చాను. నాకు ఒళ్ళు మండిందంటే అడ్డుగోడ గట్టించి పారేస్తాను. లైలా లైలా నిర్భయంగా ఉండు. ఇక నుండి ఇక్కడ పెన్సిళ్ళు పెన్నులు ఏవి జారిపడ. అమలత వేయించావుగా శిక్ష, ఇప్పుడు ఓదార్చడానికి వచ్చావా? నన్నెవరూ ఓదార్చక్కర్లేదు, వెళ్ళండి. చూడమ్మా, పోలీస్ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేయక తప్పలేదు. అంతకు మించి అతనంటే నాకు వ్యక్తిగతమైన ద్వేషమేం లేదు. పోలీస్ మనుషులు కదా, నా కన్నీళ్ళు తుడవడానికి ఏదో ఒకటి చెప్తావు. బేబీ, నీకు మనసు బాగుండకపోతే చెక్కు బుక్ మీద సంతకం చేసిస్తాను. నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా. డాడీ, నేను లేకపోతే ఒక క్షణం కూడా ఉండలేనని చెప్పే మీరు కూడా నన్ను పంపించాలని చూస్తున్నారా? అవునమ్మా, నేను ఎదురు చూసేది ఎప్పుడూ నవ్వుతూ ఉండే కూతురు కోసం. అంతేగాని నువ్వు ఒక క్షణం కన్నీరు పెట్టుకున్నా నేను ఓర్చుకోలేనమ్మా. అయినా అతనికి శిక్ష పడిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏమీ చేయలేం కదా. భార్గవ్కి 3 నెలలు శిక్ష పడినందుకు కాదు నేను బాధపడేది. రేపు అతను విడుదలై వస్తే అందరూ అతను ఒక ఖైదీలా చూస్తారు, అవినీతి పరుడని ఎగతాళి చేస్తారు. చూడమ్మా, అదే నీ బాధ అయితే అతను విడుదలైన తర్వాత సమాజం అతనికి అవినీతి పరుడని పేరు పెట్టకముందే నేనే ఓ కొత్త పేరు పెడతాను. ఏమిటిది? చీఫ్ ఇంజనీర్ గారి అల్లుడు అని. డాడీ, అవునమ్మా. థ్యాంక్ యూ డాడీ. గురి తప్పిందా? చంపే బాబు, చీల్చే ఈ గుండెల్ని. పున్నామ నరకం నుంచి కాదు, ఈ కుళ్ళు సంఘం నుంచి నాకు విముక్తి ప్రసాదించు. ఆలోచిస్తున్నావా బాబు? ఆలోచనలు ఒక్కొక్కసారి ఆవేశాన్ని మింగేసి ఆశయాన్ని దూరం చేస్తాయి, నీకు నా మీద జాలి కలిగిస్తాయి. ఆలోచించకు బాబు. పసితనం నుంచి నువ్వు నీ తండ్రి పట్ల పెంచుకున్న పగకు ప్రతీకారానికి పరిష్కారం ఇదొక్కటే. నన్ను చంపు. దేవతలాంటి మీ అమ్మ దగ్గరకు నన్ను చేర్చు. కానీ నన్ను విముక్తుని చేసే ముందు నా ఆత్మనివేదన్ని క్షణకాలం పాటు విను. అంటే నువ్వు నిర్దోషినని చెప్పి నన్ను నమ్మించాలని ప్రయత్నిస్తున్నావా? కాదు, ఒకే సంఘం, ఒకే మనుష్యులు నీ జీవితంతోనూ నా జీవితంతోనూ ఆట్లాడుకుని ఎలా దోషులుగా చిత్రించారో, సగటు మనిషి సంస్కారాన్ని ఈ దోపిడీ వ్యవస్థ తన స్వార్థానికి ఎలా వినియోగించుకుంటుందో నీకు నేను చెప్పాలి. తండ్రిగా కాదు, నీకంటే ముందుగా ఈ రాక్షస వ్యవస్థ పాదాల కింద నలిగిపోయిన భ్రష్టుడిగా, పతితుడిగా అది నా బాధ్యత. బాబు, నా గతం నీ భవిష్యత్తుకు మార్గం చూపి నీలోని ఉద్యమకారుడికి ఊపిరి పోయాలి. భార్గవ, 20 ఏళ్ల క్రితం నేను కాపురం ఉంటున్న పేదలవాడలోని ఇళ్లన్నీ ఖాళీ చేయించాలని కుట్ర పన్నాడు ఎంపీ రాజశేఖరం. ఆ కుట్రలో ఒక భాగంగా పేద ప్రజల ప్రతినిధినైన నన్ను తన ఇంటికి పిలిపించాడు. నువ్వేనా గుడిసెలకి లీడర్వి? నేను లీడర్ని కాను, గుడిసెల్లో మనుషులకు ప్రతినిధిని. నువ్వెంత కమ్ముడిపోతావు, నీ మనుషుల్ని ఎంత కమ్ముతావు? ప్రపంచంలో ఉన్న డబ్బంతా రాసులు పోసిన శ్రామికుడి స్వేదాన్ని ఖరీదు చేయలేరు. నువ్వెంత? నేను ఠాగూర్నిరా, మీ బెదిరింపులకు లొంగే మనిషిని గాను. ఏమిట్రా కూసో, నీలాంటి వాళ్ళు ఎందరెదురొచ్చినా ఆ స్థలం నుంచి పేదవాళ్ళను ఖాళీ చేయించేది ఖాయం, ఆసుపత్రి కట్టించేది ఖాయం. సూర్యుణ్ణి గుప్పెట్లో బంధించాలనుకోవడం వెర్రితనం రాజశేఖరం. మమ్మల్ని ఆ స్థలం నుంచి ఒక్క అంగుళం కూడా కదిలించలేవు. ఎంత పొగరు! రండి రండి, లారీలో వచ్చి సామాన్లు ఎక్కించుకోండి. ఎక్కించరా సామాను. జనార్దన్, ఏమిటిది సామాన్ లారీలో కిందకి ఎక్కిస్తున్నారు? ఎందుకేటయ్యా, ఆ మహారాజు రాజశేఖరం బాబు పాక ఖాళీ చేస్తే 1000 రూపాయలు ఇస్తాడు. 1000 రూపాయలు చేదా ఏంటి? ఎరా అమ్మ రోజా, అట్ట నుంచున్నావేంట మా వెళ్ళి సామాన్ తీసుకురాపో. జనార్దన్, ఆగు. నువ్వు మా నాయకుడివే కావచ్చు, కానీ మాకు లాభం వచ్చినప్పుడు మాత్రం ఆపటం మంచిది కాదు. మీకు లాభం వచ్చే పని చేయించానయ్యా. పాకకి 5000 చొప్పున ఇస్తానని రాజశేఖరం నా దగ్గర ఒప్పుకున్నాడు. రే, లారీలో ఇచ్చిన సామాన్ కింద దించండిరా. పాక 5000 ఇచ్చేంత వరకు ఎవరు ఖాళీ చేయొద్దు. ఏమండి, నిజంగానే ఆ రాజశేఖరం పాక 5000 ఇస్తానని ఒప్పుకున్నాడా? లేదు పార్వతి,
నా వాళ్ళతో నేను అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పారా? అవును. డబ్బుకు లొంగిపోయి వాళ్ళు ఖాళీ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఒకసారి భూమిని పెట్టుబడిదారులు ఆక్రమిస్తే తిరిగి పేదల చేతికి రాదు. ఏమిటి, 5000 ఇస్తే కానీ పాకలు ఖాళీ చేయరా? అవును, ఇప్పుడు 50000 ఇచ్చినా ఖాళీ చేయరు. మరి వాళ్ళతో ఎందుకలా చెప్పావు? నీ రాజకీయాన్ని దెబ్బతీయడానికి. ఇప్పుడు మళ్ళీ నువ్వు 5000 ఇస్తానని రాయబారి నడిపితే నేను 10000 ఒప్పుకొచ్చానని చెప్తాను. ఈ మడ్ర చేసి కాలంలో పారేనా? ఎందుకురా అనవసరమైన కేసు. వీణ్ణి గోని సంచిలో చుట్టి గూడ్స్ బండిలో ఎక్కించు. 3 రోజుల తర్వాత వెనక్కి వచ్చేసరికి ఆ పాకల స్థానంలో మన ఆసుపత్రి పునాదులు ఉంటాయి. ఎలా జనార్దన్, సామాన్ లారీలకు ఎక్కించలేదా? డబ్బు ఉందే అటాక్ ఇచ్చమంటారు? డబ్బా? ఠాగూర్ చేతికిచ్చి పంపించానే, మీకు ముట్టలేదా? ఠాగూర్కా? ఎలా దాసు? అవునండి, ఠాగూర్ చేతికి డబ్బిచ్చి మీ అందరికీ పంచమన్నారా? పొద్దుటి నుంచి అసలు ఠాగూర్ ప్యాట్లోకి రాలేదు. పొద్దుటి నుంచి ప్యాట్లోకి రాలేదా? పొద్దుట అనగా నా దగ్గర బయలుదేరిన ఠాగూర్ ఇంతవరకు ఇక్కడికి రాలేదంటే ఆ డబ్బు అంతా తీసుకుని పారిపోయి ఉంటాడండి. అబద్ధం, నా భర్త డబ్బు కోసం కక్కుర్తిపడే నీచమైన వాడు కాదు రాజశేఖరం. అలాంటి దొంగ బుద్ధి ఉండేది మీలాంటి సిగ్గులైన రాజకీయ నాయకులకి. ఎవరు దొంగో ఎవరు దొరో ఇప్పుడే తెలిసేద్దాం. ఒరే దాసు, వెళ్ళి ఆ ట్యాగర్ సోదా చేయండి రా. ఇదిగోనండి డబ్బు. ఏరా, ఎప్పటికైనా అర్థమైందా మీ నాయకుడి నక్క బుద్ధి? డబ్బింట్లో దాచేసి రాత్రి